అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి ఈ రోజు గోదావరి జలాలను అయితే విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సందలాపూర్ గ్రామంలో 3 TMC సామర్థ్యం గల ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టును అయితే నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ కింద దిగువన ఉన్న అనేక మండలాలు, దాదాపుగా చిన్నకోడూరు మండలం అలాగే నంగనూరు మండలాల వీధిగా ఈ కాలువల ద్వారా నీటిని అయితే వివిధ చెరువులు గాని కుంటలు గాని నింపే అవకాశాలు అవుతున్నది. రంగనాయక సాగర్ నీటి విడుదలలో భాగంగా ఇక్కడ పర్యాటకులు కానీ ఇక్కడ ప్రజలు కానీ చూడడానికి వచ్చారు. చెప్పండి అన్న, ఏమనిపిస్తుంది మీకు? ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు తెలంగాణ అంటే ఎడారన్నారు. ఇలా తెలంగాణ సాధించిన తర్వాత ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కొన్ని లక్షల నీళ్లు పారకం జరిగింది. ఇలా నిజంగా మేడిగడ్డు మొన్న కడితే కుంగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఇలా మేడిగడ్డు కట్టిన తర్వాత ఎన్నో లక్షల నీళ్లు వాటర్ చేరిన తర్వాత ఇలా చాలా మటుకు నీళ్లు సముద్ర పాలయ్యే నీళ్లు ఇలా మొన్న హరిచన్న గారు లెటర్ రాయడంతో ఇలా రంగనాథ నీళ్లు రావడం జరిగింది. ఈ నీళ్లు రావడంతో ఇలా కొన్ని లక్షల ఎకరాలు ఇలా పారకం జరుగుతుంది. రైతులు కన్నలో చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది చెప్పలేని ఆనందం కలుగుతుందండి. ఈ నీళ్లతో చాలా మటుకు పొలాలు కూడా మంచి పారుతాయని మాకు నమ్మకం ఉంది. ఈ ఆనందం మాకు చెప్పలేని ఆనందం. చూడండి, ఈ ప్రాజెక్టు వలన ఎంతో రైతుల మేలు జరుగుతుంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఒకప్పుడు నీళ్లు నిధులు నియామకాల గురించి ఈ తెలంగాణ ఏర్పాటు కోసం మనం చాలా ప్రయత్నించినాము. అందులో భాగంగా ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారో అందులో భాగంగా చాలా రోజుల నుంచి నీళ్లు రావడం లేదని చెప్పి ఈ రంగనాయక సార్ ఎండిపోవడం జరిగింది. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే ఈరోజు సేమ్ రేవంత్ రెడ్డి చొరవతోని ఈరోజు వాటర్ని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. సో థ్యాంక్ యూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాము. హరిశావు లేక రాయడం వల్ల నీటిని విడుదల చేసారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చెప్పండి అన్న, మీకు ఎలా అనిపిస్తుంది? మాది ఈ ముంపు గ్రామమైన ఇమంబాద్ గ్రామమే. అంటే ఫైనల్గా ప్రభుత్వాలు ఏవైనా రైతు సంక్షేమమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. నాడు కేసీఆర్ హరిశ్రావుల ఆధ్వర్యంలో కాళేశ్వరం నిర్మించబడగా ఇప్పుడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుత వర్షాకాలం పంటలకు నీటినివ్వాలనే ఉద్దేశంతో పంపింగ్ స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మొన్నటి వరకు నీళ్లు వస్తాయా రావో అని ఇబ్బందులు పడ్డ అన్నదాతలు ఈరోజు నీటి యొక్క పరవలను చూసి చాలా ఆనందపడుతున్నారు. దీంతో వానాకాలం పంటలు ఇక మన చేతికొచ్చినట్టే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్స్ టు గవర్నమెంట్. విన్నారు కదా, ఇక్కడ ప్రాజెక్టులో భాగంగా చూడడానికి వచ్చిన ప్రజలైతే నిజంగా ఆనందపడుతున్నారు. అందులో భాగంగా రైతులు కూడా, వివిధ మండలాల్లో ఉన్న రైతులు కూడా ఇక్కడ చూడడానికి వచ్చారు. ఏది ఏమైనా ప్రభుత్వాలకు అతీతంగా అయితే నీటిని రిలీజ్ చేయడం జరిగింది. రైతులు అయితే ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి ఉన్నది. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.